అర్ధరాత్రి గొర్రెల షెడ్డుపై కుక్కల దాడిలో 35 గొర్రెలు మృతి చెందిన సంఘటన నామాపూర్ గ్రామంలో జరిగింది. జీవాల మరణంతో నష్టపోయిన తరను ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని కోరారు గొర్రెల యజమాని చిటవేని నర్సయ్య. ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో అర్ధరాత్రి కుక్కల దాడిలో 35 గొర్రెలు మృతి చెందాయి. నామాపూర్ గ్రామానికి చెందిన చిట్టవేని నర్సయ్య గొర్రెల పెంపకం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గూడూరు గ్రామ శివారులో ఉన్న గొర్రెల దొడ్డిలో రాత్రి గొర్రెల మందపై కుక్కలు దాడి చేసి సుమారు 30 గొర్రెలను చంపినట్టు తెలిపాడు. సుమారు 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వెల్లడించాడు. ఈరోజు నామాపూర్ గ్రామంలో రాత్రి కుక్కల దాడిలో చిటవేని నరసింహులు గారికి చెందినటువంటి 35 గొర్రెలను కుక్కలు చంపివేయడం జరిగింది. ఈ నరసింహులు గారు గత 10 సంవత్సరాల నుండి కేవలం ఒక గొర్రెల పెంపకం పైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. వ్యవసాయం లేదు, ఒక గొర్రెల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకొని మృదివ సామాజిక వర్గం అయినా కూడా గొర్రెల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకొని జీవిస్తూ ఉన్నాడు. ఇట్లే ఇప్పుడు 3 నుంచి 3,50,000 నష్టం జరిగింది. గౌరవ మంత్రివారి దృష్టికి మన స్థానిక నాయకులు కానీ వారు తీసుకెళ్ళి మంత్రివారిల నుంచి ఏదైనా ఒక ఆర్థిక సహాయాన్ని కానీ లేదా మళ్ళీ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో యూనిట్లను కానీ ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. నేను ఇప్పుడు 7 ఏళ్ళ గొర్రె కాసుకోను కాబట్టి అవిటితోనే బతుకుతున్నది. మీరు గవర్నమెంట్ కొంచెం ఇవ్వాలన్న నాకు ఆధీనం ఇస్తే బతకగలుగుతాను. అవిటితోనే నేను పోషణ నా ఇంటి పోరాన్న పోషణ నేను వెళ్ళదీసుకుంటున్నాను. సరే మీరు గవర్నమెంట్ గారు మీరు ఏం చేసి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి. కుక్కలు పొద్దుకి రాత్రి దాడి చేసినాయి. నాకు 30-35 గొర్రు దాన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఒక 3 లక్షల మాల్ ఉంటుంది. మీరు ఎట్లా చేసి నాకు దయచేసి మీరు గవర్నమెంట్ గారు ఆదుకోవాలి. ఎన్ని గొర్రెలు ఉండే? 30 గొర్రెలుండే. 30కి 30 కథమైన 30 కథమైన. ఎన్ని రోజులు ఇక్కడ దొడ్డి పెట్టవట్టే? ఇప్పుడు 2 నెలలు అయిపో అంతకుముందు అక్కడ పెట్టుండి, అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు 4 నెలలు ఇక్కడ పెట్టి. అంటే ఏంది, కుక్కలేనా? కుక్కలే. అంటే మీరు వచ్చారుకున్నాయా కుక్కలు? అన్నీ వచ్చారు. 2 కుక్కలు గుట్టుకుని పుట్టు నుంచి ఇక్కడ నడిపిని ఇక్కడ ట్యాంక్ ఇక్కడ మొదలు పెట్టి ట్యాంక్ కాకూడుతుంది. ఇప్పుడు అన్నిటికీ ఇంకా మీతో ఏం బతకలేదు ఒక్కటి కూడా? నర్సేనా? ఏం నర్సే? సిటీ నర్సే. చిట్టమే నరసింహులని మన నామాపూర్ గ్రామానికి చెందిన మన ముద్దిరాజు. ఆయనే గొల్లు గత 3-4 సంవత్సరాల నుంచి గొల్లమ్మినే గొల్లు కాసుకుంటూ బతుకుతాడు. ఆయనే ఈ గొల్లమ్మిన కుటుంబాన్ని పోషణ చేసుకోవడం జరుగుతుంది. ఇవల్ల తెలంగాణ రాత్రి ఈరోజు రాత్రి కుక్కలు ఆయన దొడ్డి మీద దాడి చేసి అతి ఘోరంగా మొత్తం కొరికి పడేసినాయి. ఎక్కడెక్కడ అవి చింపేసినాయి. వీళ్ళను అతి ఘోరంగా దాడి చేసినాయి కాబట్టి అవన్నీ దాడిలో అవన్నీ చనిపోయినాయి. అయినను ఈ 3-4 లక్షల నష్టం జరిగింది చిట్టమ్మ నరసింహులకు. ప్రభుత్వము ఈ దాని మీద ఆధారపడి బతుండు కాబట్టి ప్రభుత్వం దాన్ని గుర్తించి ఆయనకు జీవనోపాధి అదే గొల్లు కాబట్టి ఆయనకు మళ్ళా ప్రభుత్వం ఆదుకొని ఆయన గొల్లు ఇప్పించి ఆయన ఆదుకోవాలని కోరుకుంటున్నాము.